హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా 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 బాగున్నానండి. ఎస్, చాలామందికి స్కిన్ ప్రాబ్లమ్స్ సివియర్గా ఉంటాయండి. బాగా నల్లగా పిగ్మెంటేషన్ వచ్చేయటం, ట్యాన్ వచ్చేయటం, మెలాస్మా, హైపర్ పిగ్మెంటేషన్, ట్యాన్, అన్ఈవెన్ స్కిన్ టోన్, బాగా ఇదంతా ఈ ఏరియా అంతా నల్లగా వస్తుందండి. ఇక్కడ నెక్ బాగా డార్క్గా రావటం, బ్యాక్ నెక్ కూడా డార్క్గా వచ్చేయటం. అంటే స్కిన్ ఎలా ఉంటుందంటేనండి, చిన్న 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 గుళ్ళల్లాగా స్కిన్నే బాగా మందంగా అయిపోతుంది అన్నమాట, పల్చదనం అనేది తగ్గిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, మీరు లోపలికి తీసుకునే ఆహారం బాగా మంచిగా ఆకుకూరలు, పండ్లు, మంచిగా జ్యూసెస్, హైడ్రేట్ అయ్యే డ్రింక్స్ తీసుకుంటే మీరు బయటికి అందంగా కనిపిస్తారు, చర్మం కూడా అందంగా ఉంటుంది. మీకు ఇన్ కేస్ ఏదన్నా స్కిన్ ఇష్యూస్ ఉన్నా ఒకసారి డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయిన తర్వాత మీరు ఆ క్రీమ్స్ని యూజ్ చేస్తూ మంచిగా స్కిన్ కేర్ అనేది ఇంట్లో ఫాలో అవుతూ ఫుడ్ని కొంచెం జాగ్రత్తగా చూసుకొని తినండి. స్కిన్ ఇష్యూస్ ఎవరికైనా ఉన్నట్లయితేనండి, పులుపు అసలు తినద్దండి, చింతపండుని కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు. అండ్ నేను మీకు ఇంకొకటి కూడా చెప్తానండి, మీకు ఎనీ స్కిన్ ఇష్యూస్ ఉన్నా సరే వీట్ గ్రాస్ జ్యూస్ని మీరు వదిలిపెట్టకుండా 3 మంత్స్ తీసుకోండి, మీకు ఎటువంటి స్కిన్ ఇష్యూస్ అయినా క్లియర్ అయిపోతాయి. సరే, ఈరోజు ఇంత సివియర్గా ఉన్న స్కిన్ ప్రాబ్లమ్స్కి మనం ఫార్మసిటికల్ క్రీమ్స్ చూసుకుందాం. ఒక 3 బెస్ట్ ఫార్మసిటికల్ క్రీమ్స్ గురించి ఈరోజు నేను మీతో షేర్ చేస్తానండి. మీరు ఈ క్రీమ్స్ని యూజ్ చేసేటప్పుడు ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, ఇది మా ప్రాబ్లం, దీనికి ఇది యూజ్ చేయొచ్చా అని కన్సల్ట్ అయ్యి యూజ్ చేయండి. నేను 3 టాప్ బెస్ట్ ఫార్మసిటికల్ క్రీమ్స్ని మీతో షేర్ చేస్తాను. అందులో ఫస్ట్ వచ్చేసి గ్లైకో 6 ఆర్ గ్లైకో 12 అనమాట. ఇందులో మనకి గ్లైకోలిక్ యాసిడ్ ఉంటుందండి, ఇది మనకి 6% ఉంటుంది, 12% ఉంటుంది. ఫస్ట్ మీ ప్రాబ్లమ్ని బట్టి 6 తోటి స్టార్ట్ చేయండి. మీకు అది తగ్గుతున్నట్లు లేదు, ఇంకా మాకు పర్సంటేజ్ కావాలి అనుకున్నప్పుడు 12కి వెళ్ళండి. మీకున్న ప్రాబ్లమ్ని బట్టి 6 సరిపోతుంది. మీకు ఇంకా సివియర్గా ఈ మెలనిన్ కానీ, మెలాస్మా, అనీవెన్ స్కిన్ టోన్, బాగా నల్ల ప్యాచెస్, నల్ల మచ్చలు ఉన్నట్లయితే మీరు ట్వెల్వ్కి వెళ్ళండి. ఇది మీరు రాత్రిపూట పడుకోబోయే ముందు ఒక మైల్డ్ సోప్ కానీ మైల్డ్ ఫేస్ వాష్తో కానీ ఫేస్ని వాష్ చేసుకోండి, బాగా డ్రై అవ్వాలండి. ఎప్పుడైనా ఫార్మసిటికల్ క్రీమ్స్ యూస్ చేసేటప్పుడు కొంచెం కూడా వాటర్ కంటెంట్ అనేది మన స్కిన్ మీద ఉండకూడదు, అది లోపలికి అబ్జార్బ్ అవ్వదు. కాబట్టి బాగా డ్రై అయ్యేలాగా ఉండిన తర్వాత మీరు ఈ క్రీమ్ని అప్లై చేయండి, కొంచెం తీసుకొని అప్లై చేసుకోండి. ఎట్ ఎ టైం చాలామంది ఫేర్ అండ్ లవ్లీ పూసుకున్నట్టు ఇంత పూసుకుంటారు, ఇంకా మేము తెల్లారికే మాకు రిజల్ట్ రావాలని, స్కిన్ డ్యామేజ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి. యూజ్ చేసే ముందు కూడా మీరు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోండి చెవు వెనకమాల. మీకు ఎటువంటి ఇరిటేషన్, ఇచ్చింగ్ లేదు అనుకున్నప్పుడు ఈ క్రీమ్స్ని యూజ్ చేయండి. మీరు గట్టిగా 2 మంత్స్ యూజ్ చేయండి. ఏ క్రీమ్ ఫార్మసిటికల్ అయినా సరే డే బై డే యూజ్ చేయాలి, లేదంటే 2 డేస్కి యూజ్ చేయాలి, డైలీ మాత్రం యూజ్ చేయొద్దు. మీరు ఎన్ని రోజులు ఈ క్రీమ్ యూజ్ చేస్తున్నా అన్ని రోజులు బయటకు వెళ్ళేటప్పుడు స్కార్ఫ్ మస్ట్ అండ్ షుడ్గా కట్టుకొని వెళ్ళండి. కొంచెం కెమికల్స్, స్టెరాయిడ్స్ ఉన్నటువంటి క్రీమ్స్, వేరే క్రీమ్స్ని పెట్టద్దు. కొంచెం బ్యూటీ కాస్మెటిక్స్కి కొంచెం స్కిన్ని దూరంగా పెట్టండి. మైల్డ్ సోప్స్తోనే ఫేస్ వాష్లు చేసుకోండి. ఎక్కువగా వాటర్ని ఫేస్ మీద ఇలా అప్లై చేసుకుంటూ ఉండండి, ఓకేనా? ఇది గ్లైకోలిక్ 6 కానీ 12 కానీ నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా బాగా క్లియర్ అవుతాయి. సెకండ్ది వచ్చేసి ఆజిడర్మ్ క్రీమ్. ఇది కూడా అండి మన స్కిన్ ఇష్యూస్, డార్క్గా ఉన్నటువంటి ఏరియాస్లో ఈ క్రీమ్ని యూజ్ చేయటం వల్ల ఆ డార్క్నెస్ అనేది పోతుంది. సపోజ్ చాలామందికి ఫేస్ తెల్లగా ఉంటుంది, చేతులు నల్లగా ఉంటాయి, చాలామందికి ఫేస్ అంతా బాగుంటుంది, ఈ నెక్ నల్లగా వస్తుంది, చాలామందికి మోకాళ్ళు, మో చేతులు బాగా నల్లగా ఉంటాయి, అలాగా చాలామందికి ఫోర్ హెడ్ నల్లగా ఉంటుందండి. ఒకసారి మీరు అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్కిన్ టైప్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాబట్టి పాడైపోయింది స్కిన్ అనుకున్నప్పుడు ఇది కూడా మీకు చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. తర్వాత మెలాగ్లో, ఈ మెలాగ్లో క్రీమ్ కూడా అండి, ఆ క్రీమ్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి. ఇది కూడా మీరు యూజ్ చెయ్యొచ్చు, మీకు ఎక్కడైనా సరే డార్క్ ప్యాచెస్ కానీ, డార్క్నెస్, మెలాస్మా, హైపర్ పిగ్మెంటేషన్, ట్యాన్ ఉన్నట్లయితే మీరు ఈ క్రీమ్ని కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. ఈ 3 టాప్ మోస్ట్ క్రీమ్స్ అని చెప్తాను మీ డార్క్నెస్ని, అన్ఈవెన్ స్కిన్ టోన్ని క్లియర్ చేయడానికి. అండ్ ఇంకొకటి, ఈ క్రీమ్స్ మీకు ఈ గ్లైకో 6 కానీ ఇవి కానీ మీకు బయట దొరుకుతాయి,
ఇన్ కేస్ దొరకలేదు అనుకున్నప్పుడు మీరు ఆన్లైన్లో తీసుకోండి. ఆన్లైన్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ రేట్లు ఉంటాయి. ఎందుకంటే ఇవాళ ఒకటి ఆఫర్ అంటాడు ఒక వెబ్సైట్లో, ఇంకో వెబ్సైట్ 20% ఆఫర్ అంటారు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. అయితే ఈ మూడు కూడా టాప్ మోస్ట్ అనే చెప్పొచ్చు అనమాట. మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి నేను చెప్పిన ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటూ ఈ 3 క్రీమ్స్లో ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు రాత్రిపూట మాత్రమే యూజ్ చేయాలి. 2 డేస్కి ఒకసారి యూజ్ చేయాలి. ఇది డే క్రీమ్స్ కాదు, మీరు డేలో పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఈరోజు నా 3 టాప్ మోస్ట్ క్రీమ్స్ గురించి వీడియో. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను అన్నిటి గురించి వివరంగా చెప్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్.